హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర ఛానల్ ఈరోజు మనం మ్యాథ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయం అయితే డిస్కస్ చేసుకుందాం ఓకే లెట్స్ వాచ్ ఇట్ ఓకే ఇక్కడ చూడండి ఒక సంచిలో ఇరవై ఎర్ర బంతులు పది నీలి బంతులు మరియు పదహైదు తెల్ల బంతులు కలవు ఒక బంతిని ఆదర్శకంగా తీసినప్పుడు అది ఎరుపు లేదా నీలి బంతి అయ్యే సంభవితన్నారు ఇలాంటి వీటిని మనం ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూసాం సో ఇక్కడ రెండు బంతులు ఇచ్చాడండి తీసినప్పుడు అనుకుంటే సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఇది కొంచెం డిఫరెంట్గా చూడండి అప్పుడు ఏం చెప్పండి ఫస్ట్ అన్నీ కూడేసేయండి ఇది వస్తుంది ఫార్టీ ఫైవ్ వస్తుందండి కింద వేసుకోండి నెక్స్ట్ ఎరుపు లేదా నీలం అని అంటే రెండు బంతులు ఏదో ఒకటి అవ్వచ్చు లేదా అని వచ్చిందంటే వాడు చెప్పిన ప్లస్ చేసుకోవాలి మరియు అని వచ్చిందంటే ఇంటూ చేసుకోవాలండి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని చాలు సో ఎరుపు లేదా నీలం ఎరుపు ఇరవై ఉన్నాయండి నీలం పది ఉన్నాయండి సో ట్వంటీ ప్లస్ టెన్ వేసుకున్నాం కింద ఫార్టీ ఫైవ్ అలాగే వేసుకున్నాం సో థర్టీ బై ఫార్టీ ఫైవ్ సో క్యాలిక్యులేషన్ చేస్తే ఫిఫ్టీన్ టూ జర్ థర్టీ ఫిఫ్టీన్ త్రీ జర్ ఫార్టీ ఫైవ్ సో టూ బై త్రీ ఆన్సర్ ఓకే చూడండి రెండు మంత్లు అడిగాడండి లేదా అని వచ్చిందంటే ప్లస్ చేసుకోండి మరియు వస్తే ఇంటూ చేసుకోండి అప్పుడు ట్వంటీ ఇంటూ హండ్రెడ్ టెన్ వస్తుందండి సో ఇది ప్రాసెస్ అంతా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రతి సంవత్సరం నగరం యొక్క ప్రమాదాలు ఇరవై శాతం చొప్పున పెరుగుతున్నాయి ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య వెయ్యి అయితే రెండు సంవత్సరాల తర్వాత నమోదయ్యే ప్రమాదాల సంఖ్య అంతానండి ఇలాంటి ప్రశ్నలు చూడగానే మనకు గుర్తొచ్చేది చక్రవడ్డీ క్వశ్చన్స్ అండి సో ట్వంటీ పర్సెంట్ పెరుగుతూ పోతున్నాయి అంటే టూ ఇయర్స్ అన్నాడు సో ట్వంటీ పర్సెంట్ ఇంటూ ట్వంటీ పర్సెంట్ సో అట్లా చూసుకున్నాం వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ థౌజండ్ వేస్తే వచ్చేస్తున్నాను ఈజీగా ఇది సింపుల్ షార్ట్కట్ అండి అంత మించి ఇంకేం లేదు ఓకేనా చక్రవడ్డీ ప్రాబ్లం చేసినట్లు చేయాలి ఓకే సో పద్నాలుగు వందల నలభై వస్తాయండి అంటే రెండు సంవత్సరాల తర్వాత పద్నాలుగు వందల నలభై ప్రమాదాలు జరిగినట్టు ఓకే ఇంకొకసారి చెప్తాను చూడండి ట్వంటీ పర్సెంట్ పెరుగుతూ పోతున్నాయండి టూ ఇయర్స్ తర్వాత ఎన్ని ఉంటాయని వచ్చానండి సో ఫస్ట్ వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఫస్ట్ ఇయర్కి ఇంటూ మళ్ళీ వన్ ట్వంటీ బై హండ్రెడ్ టూ ఇయర్స్కి కాబట్టి ఇంటూ థౌజండ్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి ఓకే సింపుల్ షార్ట్ కట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు సంఖ్యల మొత్తం పద్మూడు మరియు వాటి లబ్ధం ముప్పై ఆరు అయితే ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంతనండి అంటే ఏ ప్లస్ బి ఇచ్చాడండి ఏ ఇంటూ బి ఇచ్చాడండి ఏ మైనస్ బి అంత అని అడుగుతానండి సో దీనికి ఒక షార్ట్ కట్ ఫామ్లో ఉందండి చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ బి వేస్తే మనకి ఏ మైనస్ బి వాల్యూ వచ్చేస్తుందండి ఓకే చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు థర్టీన్ స్క్వేర్ మైనస్ థర్టీ సిక్స్ ఫోర్ ఏ బి అన్నాడు ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ వన్ ఫార్టీ ఫోర్ వస్తుందండి ఇది వన్ సిక్స్టీ నైన్ వాల్యూ సో రెండింటిని తీసేస్తే ఎంత వస్తుందండి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వాల్యూ ఎంత ఫైవ్ సో ఏ మైనస్ బి వ్య వచ్చేసి ఫైవ్ అండి ఇదే క్వశ్చన్నే వాళ్ళు ఇక్కడ మైనస్ ఇచ్చి ఇక్కడ ప్లస్ అడిగి అయితే జస్ట్ సింబల్స్ ఒకటి మార్చుకోవాలండి అంతే ఫార్ములా అయితే ఇదే ఏం మారదు జస్ట్ సింబల్స్ ఒకటి మారుతాయండి ఓకే నెక్స్ట్ మనం చూడండి తొమ్మిది మీటర్ల పొడవు గల ఒక రైలు అరవై సెకండ్లలో ఒక టెలిఫోన్ స్తంభాన్ని దాటిందండి ఆ రైలు యొక్క వేగం గంటకి ఎంత అని ఇచ్చాడండి సో తొమ్మిది వందల మీటర్ల పొడవున్న ఒక రైలు అరవై సెకండ్లో ఒక టెలిఫోన్ స్తంభాన్ని దాటిందంటే అరవై సెకండ్లలో ఆ ట్రైన్ పడని ట్రైన్ దాటి ఉంటుందండి సో అరవై సెకండ్లో తొమ్మిది వందల మీటర్లు పోతుంది సో గంటకి ఎన్ని కిలోమీటర్లు పోతున్నాయి ఇది క్వశ్చన్ అండి సింపుల్ అర్థం చేసుకుంటే అప్పుడు ఏం చేయాలంటే సిక్స్టీతో దీనిని డివైడ్ చేయండి ఒకసారి ఎంత వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది సో అప్పుడు ఒక సెకండ్కి పదహైదు మీటర్లు పోతుందండి ట్రైన్ తనకు ఫాస్ట్ దాన్ని మనం కిలోమీటర్ పర్ హవర్లోకి మార్చుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందండి అలా మార్చుకోవాలంటే ఎంత ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ వేసుకుంటే వస్తుందండి సో ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ ఫైవ్ త్రీ జర్ థర్టీన్ ఎయిట్ త్రీ ఎయిటీన్ జర్ ఫిఫ్టీ ఫోర్ అండి ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్ హవర్ ఇది ఆ ట్రైన్ యొక్క వేగం ఓకే ఒక సింపుల్ షార్ట్ కట్ అండి మీటర్లు సెకండ్లు ఇచ్చి కిలోమీటర్ పర్ హవర్ మార్చుకోవాలంటే ఎయిటీన్ బై ఫైవ్ వేసుకోవాలండి అదే మీటర్లు ఇచ్చి గంటలు ఇచ్చి మీ ఓకే మీటర్లు ఇక్కడ ఇచ్చారు కదా ఓకే నెక్స్ట్ కిలోమీటర్లు ఇచ్చారంటే మీటర్లకి మార్చుకోవాలంటే ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ వేరండి ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఒక చిన్న షార్ట్కట్ అండి ఓకే ఇక చూడండి ఒక దీర్ఘ చిత్ర స్థలం చుట్టుకొలత డెబ్బై మీటర్లు అండి పొడవు వెడల్పు నిష్పత్తి టూ టూ త్రీ అయినచ్చు ఆ స్థలం యొక్క వైశాల్యం ఎంత ఇక్కడ ఇక్కడేమిచ్చాడు ఇచ్చాడు చుట్టుకొలత డెబ్బై మీటర్లు ఇచ్చాడండి పొడవు వెడల్పులు నిష్పత్తి ఇచ్చాడు వైశాల్యం ఎంత అని అడుగుతుంది అంతే ఇప్పుడు ఫామ్లో ఎంత చుట్టుకొలతకి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇచ్చాడు సెవెంటీ సో మనకి ఎల్ప్లస్బి తీసుకుందాం ఇక్కడ బై టూ అవుతుందండి ఇక్కడ పైకి పోతే టూ తర్వాత పోతే థర్టీ ఫైవ్ వస్తుందండి సో అప్పుడు ఎల్ ప్లస్ బీ తర్వాత థర్టీ ఫైవ్ అవుతుంది సో వీటి ఒక నిష్పత్తి ఇచ్చాడు వీటి ఒక మొత్తం తెలిసింది మనకి సో దీన్ని డివైడ్ మార్చుకుందాం అండి దీంట్లోకి వీడు ఐదు భాగాలు అవుతుందండి మొత్తం కలిపితే ఇక్కడ ముప్పై ఐదు వచ్చింది కదా దీంతో డివైడ్ చేసినంత వస్తుంది ఫైవ్ సెవెన్ అంటే థర్టీ ఫైవ్ సో అప్పుడు ఒక్కొక్క భాగం సెవెన్ అవుతుందండి ఓకే అప్పుడు సెవెన్ టూ జర్ ఫోర్టీన్ సెవెన్ త్రీ సర్ ట్వంటీ వన్ సో ఈ రెండు వ్యాల్యూస్ వస్తాయండి అప్పుడు వైశాల మ్యూజిక్ కనుక్కోవచ్చు కదండి ఎల్ ఇన్ టూ బి ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ వన్ టూ నైంటీ ఫోర్ ఓకే చూడండి టూ నైంటీ ఫోర్ వస్తుందండి ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఒక పనిని ఏ పదహైదు రోజుల్లో అదే పనిని బి ఇరవై రోజుల్లో చేయగలరండి ఆ ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలనే వచ్చారండి క్వశ్చన్ ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో చేసినటువంటిది ఆ పైపులు తొట్టె నింపే ప్రాబ్లమ్స్ లాగా ఇది కూడా ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి వేసుకోవాలండి ఇక్కడ ఎంత ఉంది ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ బై ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ అంత థర్టీ ఫైవ్ సో క్యాన్సిలేషన్ చేస్తే సిక్స్టీ బై సెవెన్ వస్తుందండి దాన్ని డివిజన్ చేస్తే ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ వస్తుంది సో మనకు ఆన్సర్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుందండి ఓకే ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ నాకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే